ఎలా ఉన్నాందరు బాగున్నాను కదా ఈరోజు హెల్తీ ఓట్స్ రెసిపీ చూపించబోతున్నాను అందరికీ తెలిసిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ కానీ నేను చేస్తున్న మెథడే మీతోటి షేర్ చేస్తున్నాను దీనికోసం 1 కప్పు ఫ్రెష్ మిల్క్ తీసుకున్నాను 3 టేబుల్ స్పూన్ ఓట్స్ కొద్దిగా బాదాము 1 ఆపిల్ తీసుకున్నాను బాదాం తీసుకున్నప్పుడు కొద్దిగా క్రష్ చేసి ఓట్స్లోకి యాడ్ చేసుకోండి అలాగే యాపిల్ ఆప్షన్లో మీ దగ్గర ఉందే మాత్రము యాడ్ చేసుకోండి యాపిల్ కాకుండా వేరే ఫ్రూట్స్ మీ దగ్గర ఉండే అరటిపండు అట్లా ఉండే కొద్దిగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఓట్స్ మంచిగా కుక్ అయిన తర్వాత మనం సర్వ్ చేస్తున్న ముందే ఈ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి అలాగే యాపిల్ 1/2 పోర్షన్ నేను యాడ్ చేస్తాను దీన్ని స్కిన్ కూడా రిమూవ్ చేసి కొద్దిగా కట్ చేసి సర్వ్ చేస్తున్నప్పుడు దీంట్లోకి యాడ్ చేస్తాను ఇంకా దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను వెయిట్ లాస్ అనుకున్న వారైతే ఈ షుగర్ అవాయిడ్ చేసుకోండి అలాగే మిల్క్ది క్వాంటిటీ తగ్గించేసి దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకోండి ఇంకా మిల్క్ దాంట్లోకి 1/2 కప్పు వాటర్ కూడా నేను యాడ్ చేస్తాను బాయిల్ చేస్తున్నప్పుడు ముందుగా ఓట్స్ సోక్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా చేస్తే కుక్ చేయడానికి ఈజీ అవుతుంది అన్నమాట మిల్క్ బాయిల్ చేయడానికి పెట్టేశాను దీనిలోకి 1 కప్లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీనిలోకి యాడ్ చేశాను మిల్క్ మంచిగా బాయిల్ అవ్వాలి అప్పుడు మన ఓట్స్ కూడా కరెక్ట్గా సోక్ అవుతుంది అన్నమాట ఓట్స్ ఎప్పుడు ఓవర్ కుక్ చేయొద్దు మిల్క్ మంచిగా బాయిల్ అయిన తర్వాత ఓట్స్ యాడ్ చేసుకోండి ఓట్స్ యాడ్ చేసి 2-3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయవచ్చు మిల్క్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది దీనిలోకి సోక్ చేసి పెట్టిన ఓట్స్ యాడ్ చేసుకోవాలి దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను ఇది ఇంకా జస్ట్ కలపాలి ఇంకా దీనిలోకి క్రష్ చేసి పెట్టిన బాదాం యాడ్ చేస్తాను ఇదిగోండి ఓట్స్ కరెక్ట్గా కుక్ అవుతుంది ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేయవచ్చు దీనిలోకి కట్ చేసి పెట్టిన యాపిల్ ముక్కలు యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఉన్న ఏ ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోండి ఇది ఇంకా జస్ట్ కలపాలి ఇది ఇంకా కూల్గా తీసుకోవచ్చు లేదా వేడివేడిగా తీసుకోవచ్చు మీ ఇష్టము ఇప్పటి వరకు ఇలా ట్రై చేయన వాళ్ళు ఒకసారి అయినా ట్రై చేసి చూడండి షుగర్ ఇంకా కావాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ